ఉచిత ఇసుక వాగ్దానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపడుతున్నామని ఆ పార్టీ నాయకులు కత్తి శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసులు, జి నాగేశ్వరరావులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా ఉచిత ఇసుక పాలసీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. వెంటనే ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి కార్మికులకు ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికుల కోసం పోరాటానికైనా సిద్ధమని వారు హెచ్చరించారు. ఈరోజు అధికారంలో వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుక పాలసీని ఉచిత ఇసుక అని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటన చేశారు. ఉచిత ఇసుక కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న 100 రోజులు గడిచినా ఈ రోజుకి ఉచిత ఇసుక రాలేదు. అయితే కొత్త పాలసీ రిలీజ్ చేశారు, 360 రూపాయలు టన్నేజీ బుక్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ అంటే మీరు అప్రూవల్ అయి ఉండాలి ఇల్లు అనే విధంగా పెట్టారు. అప్రూవల్ అవి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు పెట్టుకుంటే ఈరోజు ఏమవుతుందంటే మీకు ఓకే చేస్తున్నాడు, ఇంకా కంప్లీట్ కాలేదు చెప్పి పెండింగ్లో పెడుతున్నాడు. అది రిజిస్టర్ చేసుకోవాలంటే కాడ ఈ ఇసుక కావాలని 12 గంటల నుంచి 1 గంట దాకా, అలాగే 3 గంటల నుంచి 4 గంటల దాకా 1 అవర్ మాత్రమే ఇస్తున్నారు టైము. ఆ విధంగా బుక్ చేసుకోవాలంటే రోజుకి 1500 టన్నులు మాత్రమే ఇస్తున్నాడు. 1500 టన్నులు అంటే కరెక్ట్గా చెప్పాలంటే 200 ట్రాక్టర్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేస్తే నెల్లూరు నగరం జిల్లా మొత్తానికి కూడా ఎట సాధ్యం అవుతుంది అనేది మొట్టమొదటి పాయింట్. అది కూడా రోజు వారిగా బుకింగ్ లేదు, 5 రోజులకి 6 రోజులకి మాత్రం బుకింగ్. ఈరోజు 6వ తారీఖు మళ్ళీ ప్రకటించినాడు. ఈ విధంగా ప్రకటిస్తే ఇసుక ఎక్కడ అందుబాటులోకి ప్రజలకి కార్మికులకి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాం. అందుకని ఖచ్చితంగా ఇసుకని త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఇది ఉచితంగా ఇస్తానన్న మాటను నిలబెట్టుకోమని కూడా తెలియజేస్తున్నాం. దీనికి అనుసంధానంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు 40 రకాల వృత్తుల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దానితో పాటు వ్యాపారస్తులు స్టీలు, సిమెంటు, హార్డ్వేరు అనేక రకాల వస్తువులు అమ్ముకునే వాళ్ళు దాదాపు ఒక బిల్డింగ్ నిర్మించాలంటే 100-150 రకాల వస్తువులు కొంటే కానీ ఆ బిల్డింగ్ పూర్తి కాదు. ఆ రంగానికి సంబంధించిన ప్రతి వ్యాపారస్తుడు కూడా ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా త్వరగా ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రేపు శుక్రవారం 24వ తారీఖున గాంధీ బొమ్మ కాడి నుంచి ర్యాలీ జరుగుతుంది. అందులో భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ప్రధానంగా మేము అధికారంలోకి రాగానే ఇసుకని ఉచితంగా ఇస్తాము, ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఇసుకని ఉచితంగా ఇవ్వట్లేదు, రేట్లు పెంచింది, అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి ఆ రోజు పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకని ఉచితంగా ఇస్తాం, మేము అధికారంలోకి రాగానే అనేటటువంటి వాగ్దానం చేసింది. కానీ 100 రోజుల పాలనలో ఈరోజు కూడా ఇసుక లేక అనేక మంది ఇళ్ళు కట్టుకోలేక ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు నెల్లూరు నగరంలో ఉన్నారు. భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 30,000 మంది పైసీలకు ఈరోజు కార్మికులు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ మీద ఆధారపడి అనేకమైన షాప్స్, పెయింట్ షాప్స్ అయితేనేమి, సిమెంట్ గోడౌన్స్లో పనిచేసే కార్మికులు కానీ, అట్లాగనే ఇనుప అంగళంలో పనిచేసే కార్మికులు, ఇట్లా అనేకమైనటువంటి షాప్స్ ఉండేటటువంటి నడిపేటటువంటి కార్మికులు అనేక మంది వాటి మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు పని కోల్పోయి అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, కష్టం చేసుకొని జీవించేటటువంటి ఒకే ఒక ఆధారం భవన నిర్మాణ రంగం. ఆ రంగాన్నే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. అదేంటంటే ఇసుక రోజుకి 100 ట్రాక్టర్లు లేకపోతే రోజుకి 100 టిప్పర్లు అనేటటువంటి ఆంక్షలు పెట్టి ఈరోజు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకునేటటువంటి వాళ్ళకి కాకుండా ఎవరైతే పలుకుబడి తెలుగుదేశం అన్యాయులుగా ఉండేటటువంటి వాళ్ళకు మాత్రమే ఇసుక దొరుకుతుంది, కొరవాళ్ళకు దొరికే పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇసుకని కార్మికులకు కానీ యజమానులకు కానీ అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 4వ తేదీ శుక్రవారం 10:00 గంటలకి ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి, ఇసుక కొరతని తీర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దగ్గర నుండి భారీ ర్యాలీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందుకని నగరంలో ఉండేటటువంటి కార్మికులు, ప్రజలు, కర్షకులు,
మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సిపిఎం చేసేటటువంటి పోరాటాలు, ఇసుక కొరతని పరిష్కారం చేసేటువంటి పోరాటంలో ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాం. ఇసుక వైసీపీ ప్రభుత్వం భారీగా ధరలు పెంచింది. మేము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తాం అనేటటువంటి వాగ్దానాలు టీడీపీ కూటమి ప్రభుత్వం చేసింది. అయితే 100 రోజులు పూర్తయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 100 రోజుల సంబరాలు, మంచి ప్రభుత్వం స్టిక్కర్లు, ఈ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు ప్రభుత్వం కానీ టీడీపీ కార్యకర్తలు, జనసేన బీజేపీ కార్యకర్తలు. కానీ ఇసుక అనేది, ఉచిత ఇసుక అనేటటువంటిది యాడ్లు, ప్రచారాలు, పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇసుక అనేది ఈ 100 రోజుల్లో ప్రజలకు దొరకడం, మొత్తం నిర్మాణ రంగం అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయాడు. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 5000 రూపాయలు, 5000 రూపాయల నుంచి 9000 రూపాయల దాకా. ఒక టిప్పర్ ఇసుక కావాలంటే 25000 నుంచి 60000 రూపాయల దాకా. ఇసుక అనేటటువంటిది సామాన్య ప్రజలకి ఈరోజు దొరకడం లేదు. టీడీపీ నాయకులకి, కూటమి నాయకులకి, అదేవిధంగా ఇసుక మాఫియా ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రం ఇసుక యథేచ్ఛగా దొరుకుతూ ఉన్నది. బ్లాక్లు అమ్ముతూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు, అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 12 రీచ్ల్ని ప్రభుత్వం గుర్తించింది. మన కళ్ళెదుటే కనపడతా ఉంటుంది. నెల్లూరు నగర పెన్నా నది నెల్లూరు నగరం ఆనుకునే ఉన్నది. పెన్నా నది ఒడ్డునే నెల్లూరు నగరం కూడా ఉన్నది. ఇసుక కళ్ళెదుట కనపడతా ఉంటుంది. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలన్నా, టెప్పర్ ఇసుక కావాలన్నా 1000 రూపాయలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆన్లైన్ అంటున్నారు, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అంటున్నారు. ఈ ఆన్లైన్లో బుక్ చేసుకునేటటువంటిది రాత్రి 12 నుంచి ఏకరోజు 3 గంటల్లోపు. ఏ రోజు ఓపెన్ అవుతో, ఏ క్షణం క్లోజ్ అవుతో ఇది ఎవరికి తెలియదు. ఆ ఇసుక మాఫియాను రన్ చేసే వాళ్ళకి, టీడీపీ ముఖ్య కార్యకర్తలకి తప్ప. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల నిర్మాణ రంగంలో లక్షలాది మంది కార్మికులు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉపాధి పొందుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ 100 రోజుల నుంచి పస్తున్నాయి. నెల్లూరు నగరంలో అనేక సెంటర్లో సుమారు 100కు పైగా సెంటర్లలో పొట్టచేత పట్టుకొని, మాకు పనులు లేవు, మమ్మల్ని పనులు తీసుకెళ్ళండి ఎవరైనా అని చెప్పి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా ఒక్కొక్క సెంటర్లో 100ల మంది గుట్టల గుట్టలుగా మహిళలు, మగవాళ్ళు, ఈరోజు పేద జనం అందరూ కూడా భవన నిర్మాణ రంగంలో పనుల కోసం పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రంగంలో బేల్దారులు, సెంటరింగ్, పెయింటింగ్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్లు, పాలిష్, ఇలా అనేక రకాల 40 రకాల వృత్తులకు సంబంధించిన కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. దీనికి అనుబంధంగా స్టీలు, సిమెంటు, పెయింటు, వుడ్డు, ఎలక్ట్రికల్ సామాన్లు, ఇటువంటి వ్యాపారాలు, దాంట్లో 1000 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ రకంగా అత్యంత కీలకమైనటువంటి ఈ నిర్మాణ రంగాన్ని ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇసుక దొరకకుండా చేసేస్తుంది ప్రస్తుతానికి. అందుకని ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే ఇసుకని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. ఉచిత ఇసుక విధానం అనేటటువంటి దాన్ని రకరకాల పేర్లు పెట్టి, సేనరేస్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, అదనపు ఛార్జీలు, డిఎంఎఫ్ ఛార్జీలు, ఇటువంటి పేర్లు పెట్టి గతంలో 475 రూపాయలు టన్ ఇస్తుంటే ఇప్పుడు 100 రూపాయల దగ్గర 375 రూపాయలు అని చెప్పి ఆ ధర కూడా దొరకడం లా ఇసుక ప్రస్తుతానికి చెప్పే నినాదం ఒకటి, అమలు చేసేటటువంటి పద్ధతి ఒకటి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని విరమించుకోవాలి. దీని ఈ ఇసుకని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ 4 అక్టోబర్ రోజున అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి నిరసన ర్యాలీ, కలెక్టరేట్ దగ్గర ధర్నా జరగబోతా ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఈ ధర్నాకి తరలి రాబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, తక్షణమే ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలి. లేని పక్షంలో 1000 మందిని సమీకరించి కలెక్టరేట్ని దిగ్బంధిస్తాము. ఖచ్చితంగా ఇసుకని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సిపిఎం నెల్లూరు నగర కమిటీగా డిమాండ్ చేస్తుంది. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS.
CS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B.Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.